ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సుధీరెడ్డి. పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను కోరిన ఎమ్మెల్యే. జమ్మలమడుగు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సుధీరెడ్డి శనివారం జమ్మలమడుగు పట్టణంలో పర్యటించారు. ఇందులో భాగంగా శనివారం మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో మౌలిక సదుపాయాల గురించి ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా అక్కడి సిబ్బంది పాఠశాలలో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 2010 ఈ పాఠశాలను ఇంగ్లీష్ మీడియం పాఠశాలగా మార్చారని అక్కడి సిబ్బంది తెలిపారు. పాఠశాలను పరిశీలించిన అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ సుధీరెడ్డి మాట్లాడుతూ, జగన్ అన్న మీకు అందరికీ తెలిసినట్టే గత ఎలక్షన్లో 2019 అమ్మ ఒడి అనే పథకం పెట్టినారు. అమ్మ ఒడి పథకం మీద ప్రతి పిల్లవాడిని స్కూల్కి పంపించే వాళ్ళకల్లా 15,000 రూపాయలు అమ్మ ఖాతాలో జమ అవుతుందనే విషయం మీకు అందరికీ తెలిసిందే. దాని గుండా అయినా మనం 100% చదువు పిల్లలకి ఇవ్వాలి. మన స్టేట్ కేరళ స్టేట్ను దాటాలి. ఈ పొద్దు కేరళ 1 అని చెప్పుకుంటారు, అది కేరళ 1 అనేదానికి మనం 1 ఉండాలి. ఎప్పటికీ మనం ఎందుకు పక్క స్టేట్ని 1 చూపిస్తున్నాము, మన స్టేట్ని 1 ఉండాలి. ఈ పొద్దు గడిచిన 15 మంత్రులు అందరూ ఉన్నారు. ఈ పొద్దు ఈ నేను ఈ మండల పరిషత్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ని చూస్తే చాలా బాధగా ఉంది. ఇక్కడ తాగేదానికి కూడా పిల్లలకు నీళ్ళు లేవు, కనీసం బాత్రూములు కూడా వాసన వస్తున్నాయి, వెంటిలేషన్ లేదు లోపల స్కూల్లో, చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం వీళ్ళకు స్కూల్ పక్కన పెట్టించి 100% వీళ్ళకి అన్ని మౌలిక వసతులతో పిల్లవాళ్ళంగా గవర్నమెంట్ స్కూల్స్కి దండిగా మంది పిల్లవాళ్ళు రావాలి. ఎందుకంటే అంతా క్వాలిఫైడ్ టీచర్సే ఇక్కడ ఉండేది, అంతా చదువుకునే టీచర్లే ఉండేది. ఈ పొద్దు 15,000 రూపాయలు అదనంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పిల్లవానికి అమ్మానైనా కష్టపడకుండా పిల్లవాడు చదువుకోవాలనే వాళ్ళ అకౌంట్లో వేస్తున్నారు. ఆ విధంగా ఆలోచిస్తే మనం ఎడ్యుకేషన్ రేట్ కూడా పెంచాలి. మనం అందరూ పిల్లవాళ్ళను ఎవరిని కూడా చిన్నపిల్లవాళ్ళను పనికి పంపించుకోకుండా ప్రతి ఒక్కరిని స్కూల్కి పంపించాలి. అలా పంపించేటప్పుడు మనం అన్ని వసతులు స్కూల్లో ఇవ్వాలి. ఈరోజు స్కూల్లో చూస్తే అయ్యా ఈ స్కూలు కరెక్ట్గా వైస్ చైర్మన్ ఇంటి ఆపోజిట్లోనే, చైర్మన్ ఇంటి ఆపోజిట్లోనే ఉంది, మున్సిపల్ చైర్మన్ ఇంటి ఆపోజిట్లోనే ఉంది. కనీసం ఆయన ఒక్కసారి కూడా విజిట్ చేసినట్లేదు. కనీసం స్కూల్లో బెంచీలు కూడా లేవు. మీరు బాగా చూస్తే స్కూల్లో బెంచీలు కూడా లేవు. అంటే ఒక క్లాస్ జరుగుతుంటే ఒకరు బయటికి పోతున్నారు. ఇక్కడ టీచర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. చేయాలంటే ఈ అట్మాస్ఫియర్లో పిల్లలకు చదువు చెప్పాలంటే ఎలా ఉంటుంది? తప్పకుండా ఆఫీసర్లందరూ దీన్ని ఒకసారి వచ్చి చూసి దీనికి ఏమేమి సదుపాయాలు కావాలో. ఇమీడియట్గా నీళ్లు లేవు. ఎంఈవారితో కూడా నేనే ఇప్పుడే మాట్లాడతాను. నీళ్లు లేకుండా పిల్లలు ఎలా ఉండాలి? కనీసం వాళ్ళకి ఆల్టర్నేట్ వసతులైనా అరేంజ్ చేసేట్టుగా చూడాలని కోరుకుంటున్నాను. అన్నా చిన్నయ్యన్నా నమస్తేనా. మండల పరిషత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ జమ్మలమడుగు మార్కెట్ ఐడియా ఉందన్నా? మార్కెట్లో ఆ స్కూల్లో కనీసం నీళ్లు కూడా లేవన్నా తాగేదానికి. లేటెస్ట్ న్యూస్ కొరకు వైఎస్ఆర్ కడప న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత ప్రక్కనే కనిపించే బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి.